Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. So, this video is Vasavi College of Engineering. So, first, we will cut off choose the cutoffs. We will college full details. So, jobs wise and seats wise, college fees wise. So, full details, you will learn clearly explain your students. If you like and subscribe, please. What is the rank you have? This video is clear. Students, cast wise, you will video no check check. సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ మీరు వెళ్ళాలనుకుంటే ఈ కటాఫ్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్ అండ్ 2023 వాళ్ళకు కూడా సో ఈ కటాఫ్సే చాలా చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కటాఫ్స్కి ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే చాలా బాగుంటుంది స్టూడెంట్స్ సో 5,000-10,000 వేరియేషన్ ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు 2,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి 10,000 లోపల ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ కాలేజ్కి ఛాన్సెస్ ఉంటాయి సో స్టూడెంట్స్ నెక్స్ట్ వేరే బీవీఐటీ అండ్ సిబిఐటీ సో ఇలాంటి కాలేజెస్ ఆల్రెడీ తీసాను నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను స్టూడెంట్స్ క్లిక్ చేయండి ప్లేలిస్ట్ వస్తుంది ఆ ప్లేలిస్ట్లో మీకు ఏ కాలేజ్ కావాలి చెక్ చేసుకోండి స్టూడెంట్స్ సో కోడ్ వచ్చేసి విఏఎస్వి సో కోయడ్ ఎడ్యుకేషన్ ఓయూ ప్రైవేట్ లిమిటెడ్ సో దీనికి మైనారిటీ స్టేటస్ లేదు ఇది అన్ఎయిడెడ్ అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది ఓకే సో అడ్రస్ వచ్చేసి మనకి ఇది హైదరాబాద్లో ఉంది ఇబ్రాహీంబాగ్ సో కాలేజ్ లొకేషన్ చూద్దాం హైదరాబాద్ సో ఇది ఒక ఈమెయిల్ ఐడి అండ్ దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ ఉందా అంటే లేదు సో చాలా పాత కాలేజ్ 1981లో ఉంది ఎస్టాబ్లిష్ అయింది కాలేజ్ ఇది సో అప్పటి నుంచి రన్ చేస్తున్నారు ప్లేస్మెంట్స్ వైజ్గా జాబ్స్ వైజ్గా చాలా ఎక్సలెంట్ ఉంది క్యాంపస్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ప్రాక్టికల్స్ కానీ సో ఫ్యాకల్టీ క్వాలిటీ కానీ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది టాప్ 10 కాలేజ్లో వన్ ఆఫ్ ది కాలేజ్ బెస్ట్ కాలేజ్ ఇది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ గో ఫర్ దిస్ సో మనకి ఇక్కడ చూస్తే ఫీజు వచ్చేసి 130,000 ఇప్పుడు ఉంది లేటెస్ట్ నెక్స్ట్ ఇయర్ ఫీజెస్ మారుతాయి సో 130,000 దాకా ఫీజు అయితే ఉంది దీంట్లో ఇంటేక్ ఆఫ్ సీట్స్ మాత్రం చూసుకుంటే ఈసీ చూసుకుంటే 139 సీట్స్ ఉన్నాయి అండ్ ఐఎన్ఎఫ్ కూడా 139 సీట్స్ ఉన్నాయి అండ్ ఇంకా సిఎస్సి ఏది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రంకి 92 ఉన్నాయి అండ్ లాస్ట్ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రం 92 ఉన్నాయి అండ్ మిగతావన్నీ మామూలుగా 46-47 సీట్స్గా ఉన్నాయి ఇవి ఎంసెట్ త్రూ వచ్చే సీట్స్ ఎన్ఆర్ఐ అండ్ పేమెంట్ సీట్స్ అంటే బి కేటగిరీ సీట్స్ కాకుండా సో ఎంసెట్ త్రూ ఉండే సీట్స్ కోసం మాట్లాడుతున్నాం సో కాలేజ్ ఫీజ్ 130,000 ఉంది సో ప్లేస్మెంట్స్ వైజ్గా ఈ కాలేజ్ ఎక్సలెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కెన్ గో ఫర్ దిస్ ఓకే స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ అండ్ ఖచ్చితంగా వీళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్